క్రైస్తవ మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు నాయుడు తీరుకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో ఏఐసీసీ మండల పాస్టర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల ఏఐసీసీ కార్యదర్శి పి కుమార్ పాల్ మాట్లాడుతూ ఇటీవలే హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు క్రైస్తవుల మనోభావాలను కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు క్రైస్తవులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జిల్లా ఉపాధ్యక్షులు టి పాల్, మండల అధ్యక్షులు పి దావీదు, ఎంపీఎఫ్ అధ్యక్షులు ఈ ఆకుల శాస్త్రి, జి ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి క్రైస్తవుల పైన ఎన్నో విమర్శాత్మకంగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడం అనేది అది కరెక్ట్ అయినది కాదు. పార్టీలకి వాళ్ళకి ఎన్నో మరి ఇబ్బందమైన పరిస్థితులు ఉండొచ్చు, ఎన్నో కనుక వారికి వారికి సంబంధాలు కలిగి ఉండొచ్చు. మరి అటువంటి వాటిని క్రైస్తవుల పైన తీసుకొచ్చి మరి క్రైస్తత్వులకి లేక దేవుని ప్రజలకు ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. విమర్శాత్మకంగా మాట్లాడడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా యావత్ భారతదేశం ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలకు తప్పనిసరిగా మరి క్షమాపణ చెప్పాలని మేము బుట్టాయిగూడెం మండల మరి పాస్టర్ అసోసియేషన్ నుండి అలాగున మరి ఏసీసీ కమిటీ నుండి కూడా మేము తెలియపరుస్తున్నాం. ఈ యొక్క నిరసన మరి కొనసాగిస్తున్నాం. కాబట్టి వారు తప్పనిసరి ఈ విషయంలో మరి క్షమాపణ కోరాలని వారికి మేము ఈ యొక్క వినోదం తెలియపరుస్తూ ఉన్నాం. బుట్టాయిగూడెం మండల ఏసీసీ కమిటీ వారు, అలానే బుట్టాయిగూడెం మండల పాస్టర్ ఫెలోషిప్ వారు ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతించినటువంటి కొద్ది దినముల క్రితము హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి ఆ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు క్రైస్తవుల మీద దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. క్రైస్తవులైనటువంటి వారు మత మార్పిడి చేసేస్తున్నారు అని, క్రైస్తవులైనటువంటి వారు ఆ ప్రజలను కన్వర్ట్ చేసేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అనేక విధములుగా క్రైస్తవులను హింసిస్తూ బాధ పెడుతూ మాట్లాడారు. గతంలో ఇదే క్రైస్తవుల మీద చంద్రబాబు నాయుడు గారు ప్రేమ చూపిస్తూ క్రిస్మస్ దినాల్లో మందిరాల్లోకి వెళ్ళి క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలోకి వెళ్ళి క్రిస్మస్ కార్యక్రమాలలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా యొక్క జన్మ సుకృతమైంది, యేసుక్రీస్తు జన్మను గురించి మాట్లాడడము, బైబిల్ చదవడము, నేను వారితో ప్రార్థన చేయించుకోవడము క్రీస్తు జన్మ లోకానికి మాదిరిని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొద్ది దినముల్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎవరు చేస్తారు ఏంటనే విషయం ప్రక్కన పెట్టేసుకుని ఎవరు చేస్తారనే దాని మీద దాన్ని మాట్లాడుతూ మానేసి క్రైస్తవులు వెళ్ళి మతాన్ని మార్పిడి చేసేస్తున్నారు, ప్రజలను కన్వర్ట్ చేసేస్తున్నారని క్రైస్తవుల గురించి చిన్న చూపు మాటలు మాట్లాడి మమ్మల్ని చాలా గాయపరిచారు. వారికి ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఉన్నటువంటి లోపాలు ఉంటే వారు చూసుకోవాలి. జగన్ గారిని ఏమైనా చేయాలనుకుంటే, ప్రభుత్వాన్ని ఏం చేయాలనుకుంటే వారు వ్యక్తిగతంగా చేసుకోవాలి. కానీ క్రైస్తవుల మీద అనడం ఎందుకు? జగన్ క్రైస్తవుడు అయితే మాకెందుకు? తన తండ్రి క్రైస్తవుడు అయితే మాకెందుకు? మేము క్రీస్తును ప్రకటించుకుంటున్నాము, క్రీస్తు ప్రేమను మేము చూపించుకుంటూ వెళుతున్నాం.